విద్యా ప్రక్రియ విద్యా విధులకు సంబంధించి డిఎస్సి పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా సంధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశంపైన మీకు అవగాహన ఉండాలి. మీకు అవగాహన ఉన్నట్లయితేనే మీరు చదివేటువంటి విధానంలో మార్పులు చేసుకొని పరీక్షలో సంధించేటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని చేయు విధముగా మీరు జ్ఞానాన్ని పొందుటకు మీరు చదవడంలో మార్పులు చేసుకుంటారు. విద్య ఏ విధమైన ప్రక్రియ అని మనకు ప్రశ్న సంధించారు. ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విద్య జీవితాంతం నిరాటంకంగా సాగే ప్రక్రియ. ఎస్, విద్య అనేది జీవితాంతం నిరాటంకంగా సాగేటువంటి ప్రక్రియ. విద్య ఊమ్ టు టూమ్ నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ. అంటే విద్య తల్లి గర్భంలో నుండి ప్రారంభమై వ్యక్తి జన్మించి అభివృద్ధి చెంది మరణించేంతవరకు జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ అని జాన్ స్టువర్ట్ మిల్ మరియు ఎడ్వర్డ్ థింగ్లో నిర్వచించడం జరిగింది. జాన్ విద్య సంకుచిత విశాల అర్థాలను కలిగి ఉన్నది. ఎస్, మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం విద్య పరిమితార్థంలో విద్య అని విస్తృతార్థంలో విద్య అని. సరైనది. విద్య ఒక సహజ ప్రక్రియ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. విద్య అనేది ఇంతకుముందే మనం నేర్చుకున్నాం విద్య అనేది ఒక సహజ ప్రక్రియ, ఇక్కడ అసహజ అని ఇచ్చాడు. జస్ట్ చిన్నపాటి భేదం. దీన్ని మనము గుర్తించేటువంటి కీన్ అబ్జర్వేషన్ కలిగి ఉండాలి. సో దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏమవుతుంది అని అంటే ఏ బీలు సరైనవి అనేది సమాధానం అవుతుంది. సో మరి ఇక్కడ అట్లాంటి ఆప్షన్ కూడా ఏమీ ఇవ్వలేదు మనకు. ఏబీసీలు సరైనవి కావు అంటే ఏబీలు సరైనవి, దిస్ ఈజ్ ద రాంగ్ వన్. ఏసీలు సరైనవి కావు, ఏసీ ఏ సరైనది కానీ కావు అంటున్నాడు. బి మాత్రమే సరైనది కాదు అంటున్నాడు, బి అనేది సరైనది. సి మాత్రమే సరైనది కాదు, ఎస్ దిస్ ఈజ్ ద రాంగ్ వన్, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విద్య ఈ విధమైన ప్రక్రియ గతిశీలక ప్రక్రియ, ఎస్. బోధన ప్రక్రియ, ఎస్. ఉద్దేశరహిత ప్రక్రియ అన్నాడు. వాస్తవంగా విద్య అన్నది ఉద్దేశ సహిత ప్రక్రియ, దిస్ ఈజ్ ద రాంగ్ వన్. శిక్షణనిచ్చే ప్రక్రియ, ఎస్. సో ఇక్కడ మనకు ఏ రైట్ వన్, బి రైట్ వన్, డి రైట్ వన్, ఏబిడిలు సరైనవి, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్య సముచితాలైన గుణశీలాలను ప్రవర్తనలను కలిగిస్తుంది, ఎస్. అది విద్య యొక్క విధి, విద్య యొక్క ధ్యేయం. నిర్దేశానికి మార్గదర్శనానికి వృద్ధి వికాసాలకు తోడ్పడుతుంది, ఎస్. విద్య యొక్క లక్ష్యం అది, ఆ విద్య యొక్క విధి. విద్య ఉద్దేశ సహితమైనది, ఎస్. నియతమైనది, ఎస్. వ్యవస్థాత్మకమైనది, ఎస్. సో ఇక్కడ ఏబీసీలు సరైనవి, ఫస్ట్ ఆన్సర్ అనేది సరైన సమాధానం అవుతుంది. విద్య వ్యక్తిత్వ మూర్తిమత్వ వికాసాలను కలిగిస్తుంది, అది విద్య యొక్క ధ్యేయం. విద్య సామాజిక ప్రగతిని వికాసాన్ని కలిగిస్తుంది, ఎస్. విద్య వ్యక్తులను పరిసరాలకు అనుకూలంగా నడుచుకునేటట్లు చేయదు అన్నాడు ఇక్కడ, కానీ విద్య చేస్తుంది. సో ఇది రాంగ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏబీలు సరైనవి అనేది సమాధానం అవుతుంది. జస్ట్ చిన్నపాటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించగలగాలి. నెక్స్ట్ పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య ముఖాముఖి సంభాషణ ద్వారా కొనసాగే విద్య, ఆల్రెడీ మీకు సమాధానం వచ్చేసింది, అది ప్రత్యక్ష విద్య. ప్రత్యక్ష విద్య, రైట్. మనకు నియత విద్యలో భాగంగా అమలు పరచబడేటువంటి విద్య ఏంటి అంటే ప్రత్యక్ష విద్య. సో ఈ ప్రశ్నకు ప్రత్యక్ష విద్య సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఆధునిక సాంకేతిక సాధనాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా సాగేటువంటి విద్య పరోక్ష విద్య అవుతుంది. పరోక్ష విద్య ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అనియత విద్యా విధానంలో భాగంగా పరోక్ష విద్య కనిపిస్తూ ఉంటుంది. అందరికీ సమంగా ఉద్దేశించబడినది, వ్యక్తి సాధారణ జీవితానికి కావలసిన సంసిద్ధతను కలిగించేది ఏంటి, సాధారణ విద్య. ఇది సాధారణ విద్య. ఒక ప్రత్యేక వృత్తికి లేదా ఉద్యోగానికి బోధించేటువంటి విద్య వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈచ్ వన్ టీచ్ వన్ అనగా మనకి ఏం గుర్తు రావాలి అని ఇక్కడ డైరెక్ట్గా బిట్ సంధించడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ వన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది, వెస్టి విద్య. వెస్టి విద్య ఇండివిజువల్ ఎడ్యుకేషన్. ఎంబీబీఎస్ ఇంజనీరింగ్లో డాష్ అన్నాడు. ఎంబీబీఎస్ అనేది ఒక వృత్తి, ఇంజనీరింగ్ అనేది ఒక వృత్తి. ఒక వృత్తికి లేదా ఒక ఉద్యోగానికి బోధించేటువంటి విద్య వృత్తి విద్య. నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి విద్యా సంబంధ విధి కాదు అన్నాడు, జాగ్రత్తగా గమనించాలి కాదు అంట. వర్తమాన భావి జీవనానికి విద్యార్థిని సిద్ధం చేయడం విద్య యొక్క విధి. నైతిక సామాజిక విలువలను పెంపొందించడం విద్య యొక్క విధి. విద్యార్థులను సామాజిక అంశాలకు దూరం చేయడం అంట. సామాజిక అంశాలకు దూరం చేయడం కాదు, సామాజిక అంశాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి సామాజిక అభివృద్ధిని పెంపొందించాలి.
సహజాతాలను ఉదత్తీకరణం చేయడం. ఎస్, సహజాతాలు అంటే వ్యక్తి తాను పుట్టుకతో కలిగి ఉన్నటువంటి సామర్థ్యాలు. మరి తాను పుట్టుకతో కలిగి ఉన్న సామర్థ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? విద్య ద్వారా అభివృద్ధి చెందుతాయి. సో కాబట్టి ఇక్కడ సరి కానిది ఏంటి అంటే, అంటే విధి కానిది ఏంటి అంటే ఇది విధి కాదు. నెక్స్ట్ విద్యా విధులకు సంబంధించి ఈ క్రింది వాళ్ళు ఒకటి సరైనది కాదు అన్నాడు. అంటే రాంగ్ వన్ ఏంటో పరిశీలించాలి. విరామకాల సద్వినియోగ సామర్థ్యం, ఎస్ ఇది సరైనదే. జాతీయ సమైక్యతను పెంపొందించడం సరైనదే. పాశ్చాత్య సంస్కృతిని అభివృద్ధి చెందించడం అన్నాడు. చూడండి, పాశ్చాత్య ధోరణులు మన సంస్కృతి సంతరించుకోకుండా దాన్ని పరిరక్షించాలి. సో కాబట్టి ఇది విద్య యొక్క విధి కాదు. సార్వత్రిక సోదరభావాన్ని పెంపొందించాలి. ఎస్, ప్రశ్నకు సమాధానము థర్డ్ వన్.